చిరంజీవి గారు మన ఎపిసోడ్ కు వచ్చినటువంటి ఈ సందర్భంగా మనకి ఇంకో స్పెషల్ గెస్ట్ కూడా వచ్చేస్తున్నారు. చిరంజీవి గారికి చాలా చాలా ఆప్తులు. వెల్కమ్ టు సౌందర్య లహరి. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా. సార్ నేను చూస్తాను, నేను వస్తాను అనుకోలేదు సార్. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొక 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. ఏమని మేడం? నువ్వు రాఘవేంద్రరావు గారు కాదు, కృష్ణానగర్ అని నాకు ఇప్పుడు తెలిసిపోయింది. నాకు ఇప్పుడు తెలిసిపోయింది. నేను ముందు ధన్మాలు ఇచ్చింది, ఆయన వచ్చారు కదా అని షోకి పిలిచి ఇంత ఫోన్ చేస్తారు అనుకోలేదు. ఆయన చాలా ఇష్టపడతా తెలుసా, తల్లా ఎవరైనా చేసినా తల్లా ఎవరైనా ఉన్నా సరే అంత స్పోర్టివ్ పర్సన్ మా డైరెక్టర్ గారు. సో నేను కాసేపు రాఘవేంద్ర గారే అనుకుంటాను. యాక్చువల్గా సార్ నెక్స్ట్ ఇయర్ సుమ గారిని పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఒక నిమిషం, మీరు ఇప్పుడు రాఘవేంద్ర గారా నవీనా? మీరు బాబాయ్ బాబాయ్ నెక్స్ట్ ఇయర్ సుమన్ పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకుంటాను. ఏమంటారు? ఇయరే తీయచ్చుగా. అంటే యాక్చువల్ గా నేను 16 వయసు సినిమాని రీమేక్ చేద్దాం అనుకుంటాను. ఇయర్ అమ్మీ ఈ ఏజ్ అంతా 15 ఇయర్స్ కదా. రండి బాబాయ్, కూర్చోండి. రాఘవేంద్రరావు గారు వచ్చారు కాబట్టి ఇవాళ మన సౌందర్య లహరి షోకి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు మెగా స్టార్ చిరంజీవి గారు. ఏ కమన్ వీరయ్యా, వీరయ్యా రావాలనుకున్న వ్యక్తి వచ్చినప్పుడు ఆనందపడరే గాని ఆశ్చర్యపోతారే. మీరు అలా చేయగలి నేను మూర్చబోలా ఉన్నాను సార్, మూర్చబోలా ఉన్నాను సార్. చాలా సంతోషంగా ఉంది సుమా. సుమా గురించి చెప్పాలంటే నా పునాదిరాలు సినిమా పుడి నుంచి నా ఆడియో ఫంక్షన్ చేస్తూనే ఉంది. అప్పుడు చాలా చిన్న వయసు, మేబీ 55-50 ఉండొచ్చు అనుకో కదా. చిరంజీవి గారు నేను గులేబ కావాలి కథ నుంచి చేస్తూనే ఉన్నాను. నేను ఏదో కొంచెం ఏజ్ తగ్గిద్దాం అనుకున్నాను. పెంచుకుంటూ పోతా ఆడియో ఫంక్షన్ లో ప్రీలీజ్ ఇవెంట్ ఎలా జరుగుతున్నాయి సుమా? అంటే లాస్ట్ మంత్ చేసిన ఒక ఆడియో ఫంక్షన్ లో మైక్ సరిగ్గా పనిచేయలేదు, అంతకు ముందు సంవత్సరంలో ఇంకో మైక్ పనిచేయలేదు, అంతకు ముందు కూడా మైక్ పనిచేయట్లేదు. ఏమిటో మైకులు పనిచేయట్లేదు, కానీ నీ యాంకరింగ్ మాత్రం పోతానే ఉంది. వచ్చిన టెన్షన్ లో మొత్తం అంతా. మీరు మీ డైలాగ్ చివరిలో ఒక ఆ అంటారు కదా, అసలు అది భలే స్టైలిష్ గా ఉంటుంది సార్, అది ఎప్పుడు మొదలైంది? యాక్చువల్ గా మన జీవితం ఎక్కడి నుంచి మొదలు పెట్టాం? బారసాల నుంచి మొదలు పెట్టాం. బారసాలు ఏమి నేర్పిస్తారు? అందుకనే నీ ఏ డైలాగ్ చెప్పినా వచ్చి స్టేజ్ ని మర్చిపోవడానికి లాస్ట్ లో ఆ ఆ అని చెప్తా ఉంటా. నాకు తెలిసి ఇదే లాజిక్ కు పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగా వర్తిస్తుంది అనుకుంటా, అందుకనే ఆయన ఆ ఆ అని యాడ్ చేస్తారు. చిరంజీవి గారు, నాకు మీ డైలాగు రాననుకున్నారా రాలేననుకున్నారా అనేది భలే ఇష్టం అండి. నాకు కూడా మన 31st ఈవెంట్ లో నువ్వు చెప్పగానే నువ్వు ఇంకా రావు అనుకున్నాను, కానీ చూస్తే సుమా అడ్డని మరీ మొదలు పెట్టేశావు, మరీ మొదలు పెట్టేశావు. అది ప్రాంక్. ఎన్ని చేస్తారు ప్రాంకులు? మీరు ఎన్ని చేస్తారు గెటప్లు? మీరు ఎన్ని చేస్తారు గెటప్లు? ఏమైనా మీరు హ్యాపీగా ఉన్నారు కదా సార్? పెళ్ళైన తర్వాత చిరంజీవి అయితే ఏంటి, రాజీవ్ కనగాలి అయితే అందరూ ఒకటే. వచ్చి ఎంతసేపు అయింది, కూర్చోమంటే సభ మర్యాద. సారీ సార్, కూర్చోండి సార్. ఓకే, ఏమైనా సరే మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా భలే వచ్చారు. ఎవరు చెప్పారు నాకు బ్యాక్గ్రౌండ్ లేదని? నా బ్యాక్గ్రౌండ్ నన్ను అభిమానించే ప్రతి అభిమాని, నన్ను అభిమానించే ప్రతి అభిమాని నా గాడ్ ఫాదర్. సార్ మీ ఫ్యామిలీ నుంచి ఒక 11 మంది యాక్టర్స్ వచ్చారు కదా? 11 మంది కాదు, యు ఆర్ రాంగ్ సమక. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చే ప్రతి నటుడు నా ఫ్యామిలీ మెంబర్. మేబీ ఈ రోజు 11 మంది కావచ్చు, రేపు ఇది 110 అవుతుంది, తర్వాత 1100 అవుతుంది, తర్వాత 1300000 అవుతుంది. రాఘవేంద్రరావు గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఆయన హీరోయిన్స్ షూట్ చేసేటప్పుడు ఆ ఫ్రూట్స్ ఎలా ఎలా? యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వరి ఒక సీజన్ లో వేస్తారు, గోధుమలు ఒక సీజన్ లో పండిస్తారు, కానీ ఈ సినిమా మొదలు పెడితే ఈ పళ్ళు పూల రైతులు అప్పుడే పంటలేడు మొదలెత్తారు. పిన్ని తొందర రామని చెప్పింది, అందుకే టెన్షన్ తట్టుకోలేదు. పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఇంట్లో వైఫ్ గారు భయపడితే ఎలా? రామ శ్రీకమ్మ.
పవర్ఫుల్ మా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. రాఘవేంద్రరావు గారు పొట్ట చెక్కలు ఎలాగా నవ్వుతున్నారు అసలు. ఆ చెక్కలతో మనం రెండు మూడు ఫర్నిచర్లు చేసుకోవచ్చు, ఫర్నిచర్లు చేసుకోవచ్చు. డైరెక్షన్ చేసేటప్పుడు నాలో మీకేం నస్తుంది? ఒక రోజు షూటింగ్ జరుగుతుంది, చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది, చాలా సంతోషంగా యూనిట్ మొత్తం చేస్తా ఉన్నారు, లాస్ట్ పేకప్ అని చెప్పారు. అది నిజంగా నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఏది ఒక్కసారి మా అందరి కోసం పేకప్ చెప్పండి గురుగారు. పేకప్ పేకప్ కాదు కాదు, ఊరికే అన్నారు. ఓకేనా చిరు, నాకు ఒకటి డౌట్ ఉంది చాలా రోజులు. చెప్పండి. మీరు ఎన్నో సినిమాలు చేశారు, స్పెషల్ గా మీ ఇంద్ర సినిమా నాకు బాగా గుర్తుంది. ఈ సినిమాని ఎన్నో లాంగ్వేజ్ లో తీయాలనుకుంటారు కదా? అవును. యాక్చువల్ గా ఒకవేళ తీసుంటే సుమ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మలయాళంలో తీసుంటే ఎలా ఉండేది? మా సుమకి ఇక్కడ ఉంది కాబట్టి అదే డైలాగ్. ఇంద్ర శంకర్ రెడ్డి అరబిక్ అరబిక్ వీరశంకర్ రెడ్డి జాపనీస్. కానీ గొప్ప విషయం ఏంటంటే ఒరిజినాలిటీని అలాగే రిటైన్ చేశారు. మొక్క పీకడం ఏ భాషల్లోనూ మారలేదు, ఏ భాషల్లోనూ మారలేదు. చెప్పు చెప్పు. మొక్క పీక సుమక్క ఏ భాష మారని చెప్పు. నువ్వు ఇన్సెప్ట్ చేసింది ఏ క్యారెక్టర్? ఎవరిది ఎవరిది? గొప్ప టాలెంట్ ఉన్న యాక్టర్ ని కలవాలనిపిస్తుంది. ఎవరు చెప్పవా, ఎవరు చెప్పవా? సార్ చిరంజీవి గారు గెటప్ వేసి ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్న గెటప్ సీన్ గారు సార్, ఫెంటాస్టిక్. చాలా బాగా ఆయన స్థాయిని మర్చిపోయి, ఆయన స్టేజ్ని మర్చిపోయి నన్ను ఆయనతో కూర్చుని పెట్టుకొని ఒక ప్రయాణం, నాకు ఇంతకంటే హై ఉన్న మూమెంట్ ఏమీ లేదు నా కెరీర్లో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జబర్దస్త్ ఉన్నటువంటి యాక్టర్స్ ని చూస్తూ ఉంటాను. ఒక్కొక్కరు ఎంతో టాలెంటెడ్ ఉన్నాం మా యాక్టర్స్ వీళ్ళందరూ. వీళ్ళని చూస్తుంటే ఎంత టైం పాస్ అయిపోతుంది అంటే అంత ఇంత కాదు, పైగా ఆశ్చర్యంగా ఉంటుంది ఎంత వీళ్ళు టాలెంటెడ్. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళని పిలిపించుకుని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటాను. ఆ నేపథ్యంలోనే మన ఇద్దరం కలిపి చార్టర్డ్ లో ప్రయాణించింది. రాఘవేంద్ర గారు ఎప్పుడు వేయడమే కానీ నీకెవరు ఇవ్వలేదు అనుకుంటాను. థ్యాంక్ యూ.